7200 అంటే బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి మళ్ళన్న 50-50% ఏ చిన్నది ఒకవేళ ఉన్నా కానీ అది బయట పెట్టి మళ్ళన్న మార్నింగ్ న్యూస్ అడిగేటప్పుడు ఖచ్చితంగా బంద్ ఆగి మళ్ళన్న వాడు దానివల్ల మంచి జరుగుతుంది తప్ప కేసీఆర్ గారు మాకు ఉన్న పాల్పల్లి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇచ్చింది కదా కోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అడగడానికి కారణం ఏముంది అంటే మల్లన్న గారు ఎంచుకున్న భాష మీకేమన్నా సమర్థవంతంగా ఒక కేంద్ర మంత్రిని మార్చుకుని రండా అయితే కేంద్ర విషయం ఎందుకు మాట్లాడలేదు సెటిల్మెంట్లు చేస్తున్నాడు తర్వాత దందాలు చేస్తున్నాడు బాధితులను కూడా వీడియో ద్వారా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని క్యూనెస్ గురించి ఎవరు పట్టించుకోరు ఎందుకంటే అరే నువ్వు చెప్పేది నువ్వు అబద్ధం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీశైలం సో ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో స్పెషల్ అనేది అంటున్నానంటే ప్రశ్నించే గొంతుక సో మీకు అందరికి తెలుసు క్యూన్యూస్ అనగానే తీర్మార్ మల్లన్న గుర్తొస్తాడు ఒక నాణ్యానికి బొమ్మ బొలుసు ఎట్లుంటుందో సో క్యూన్యూస్ లో కూడా మనకు తెలియని బొమ్మ బొలుసు బొమ్మ మల్లన్న అయితే బొలుసు సుదర్శన్ గౌడ్ సో సుదర్శన్ గౌడ్ గారు ప్రశ్నించే గొంతుకగా పనిచేస్తూ ఉన్నారు క్యూన్యూస్ నుంచి సో మనం మొన్నటి వరకు చూసాం జైలు కూడా వెళ్ళి 28 రోజులు జైలు జీవితాన్ని గడిపి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి తరుణం ఉంది సో అందరం ఎప్పటి నుంచో కలుద్దాం మాట్లాడదాం ఏం జరిగింది అనుకున్నాము బట్ ఫైనల్గా ఈ రోజు అయితే సెట్ అయింది సో మనతో పాటు సుదర్శన్ గౌడ్ గారు అన్నారు అన్న నమస్తే నమస్తే అన్న ఎట్లున్నారు అంతా మంచిది అంటే చాలా మంది ఏమంటున్నారు అని అంటే కొన్ని డౌట్లు కొన్ని ప్రజలకు ఉన్నాయి అనమాట తీర్మార్ మల్లన్న దగ్గరికి కొన్ని సెటిల్మెంట్లకు అంటే ఏమైనా పాల ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ న్యూస్ లో కొంతమంది బాధితులు వస్తూ ఉంటారు ఆ బాధితులకు న్యాయం చేస్తా అని చెప్పి మల్లన్న 50-50% లో షేర్లు చేసుకుంటున్నారు అనేది బయట వినిపిస్తుంది టాక్ నిజంగా 50-50 తీసుకుంటారు మల్లన్న అట్లా 100% ఇది అంటే తప్పు ఇది వాళ్ళు అంటున్నమాట 100% తప్పు 1000% తప్పు ఇంకా నేను ఏమంటే ఎందుకంటే నేను మేము కూడా అంటే చాలా మంది మా దగ్గరికి బాధితులు వస్తుంటారు అంటే తిరుమల మల్లన్న ఒక్కడే మాట్లాడు నేను కూడా మాట్లాడతాను అంటే ఒకరిని ఆఫీసర్లతో ఉంటే మనం చెప్తాం ఏమని చెప్తాం అంటే ఒకరిని బాధితులు వస్తుంటారు పాపం పేద వాళ్ళు వస్తుంటారు వాళ్ళు వస్తుంటే చెప్తాం మనం సరే ఒకవేళ ఆర్డీఓ గారికో లేకపోతే ఇంకా కలెక్టర్ గారికో లేకపోతే ఇంకేమన్నా ఆఫీసర్కో ఎవరికైనా ఫోన్ చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాం మనం చేసి ఇగోయినది సమస్య ఇట్టున్నది పాపం చాలా రోజుల నుంచి బాధపడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు అయితే మీరు లీగల్గా కరెక్ట్ ఉంటే మీ ఈ బాధితులు ఎవరైతే ఉన్నాడో ఆ బాధితుని కొంచెం మీ దగ్గరికి వస్తాడు సార్ కొంచెం చూడండి ఆయనకు మంచి చేసి అంటే ఆయనకు న్యాయం చేసి పెట్టండి అని చెప్తాం లీగల్గా కరెక్ట్ ఉంటే మాత్రమే ఎట్టి పరిస్థితులు నువ్వు వేయాలి వేయాలి ఇట్లేం ఆర్డర్లు ఏమి ఉండవు మనం లీగల్ కరెక్ట్ ఉంటే రిక్వెస్ట్ చేస్తున్నాం చేసి పెట్టండి అంటే వాళ్ళు కూడా చేసి పెడుతున్నారు ఆఫీసర్లు ఎవరైనా కానీ మనం చెప్పింది ఏంది నువ్వు ఎట్టి పరిస్థితులు వేయాలట్లేం రూల్ లేదు కదా చేయాలంటే వాళ్ళు చేసి పెడుతున్నారు అట్లా జరుగుతున్నాయి తప్ప తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సెటిల్మెంట్లు చేస్తున్నాడు తర్వాత దందాలు చేస్తున్నాడు సగం సగం తీసుకుంటున్నాడు అంటే నేను ఏమంటున్నా ఇప్పుడు తీర్మాన్ మల్లన్న పైన కానీ లేకపోతే సుదర్శన్ పైన కానీ లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పైన కానీ ఎప్పుడు 24 గంటలు మనకు తెలుసు ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే కూడా నిఘా వ్యవస్థకు ఆ విషయం తెలిసిపోతుంది దాంట్లో ఏం లేదు మరి ఫోన్ ఉండదు నా ఫోన్ ఉన్న ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది దానికి ఏం అభ్యంతరం లేదు మనకు ఎందుకంటే మనం బరాబర్ ఉన్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక సిఐడి ఉంటుంది తర్వాత ఇంకా అంటే ఏసీబీ అధికారులు ఉంటారు రకరకాలుగా వ్యవస్థ నిఘా వ్యవస్థ ఉంటుంది ఈ నిఘా వ్యవస్థ ఉన్న తర్వాత మీరు దందాలు బిందాలు చేస్తారంటే అదైతే తప్పు 100% ఎందుకంటే నిజంగా ఏది ఏ చిన్నది ఒకవేళ ఉన్నా కానీ అది బయట పెట్టేసి పెద్ద చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో జరుగుతలేదని చెప్పి అంటే క్యూన్యూస్ దగ్గరకు వచ్చిన ఏ ఒక్క బాధితుకైనా న్యాయం చేసారు మల్లన్న గారు చాలా మంది బాధితులకు న్యాయం జరిగింది చాలా మంది బాధితులు వాళ్ళే చెప్పిండ్రు అంటే మాకు న్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళే చెప్పిండ్రు ఎందుకంటే నేను ఏమంటున్నా క్లియర్ గా ఎవరైనా అధికారులు ఉంటే అధికారులతో మాట్లాడతాం మనం మాట్లాడేసి చేయండి సార్ కొంచెం ఉంటే న్యాయపరంగా కరెక్ట్ గా ఉంటే చేయండి అని అంటాం మనము చేసి పెడుతున్నారు వాళ్ళు చాలా మంది అధికారులతో కుమ్మకాయ వాళ్ళకి 50% ఇస్తాం మీకు చూడండి కరెక్ట్ కాదు ఒక అధికారిని చెప్పమని చెప్పమని చెప్పండి అట్లా ఒక అధికారిని చెప్పండి ఏమంటారంటే ఎందుకు వాళ్ళని చెప్తారు వాళ్ళు కూడా 50% షేర్ తీసుకు లేకపోతే ఇప్పుడు బాధితులు ఉంటారు కదా ఆ బాధితులు నేను 2 లక్షల రూపాయలు ఇచ్చినని చెప్పి చెప్పండి బాధితులను కూడా వీడియో ద్వారా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బయటికి రాకుండా చేస్తున్నారు అనేది వాస్తవం ఏమని బ్లాక్మెయిల్ చేస్తాం మీ వీడియో ఆల్రెడీ ఇక్కడ మా దగ్గర ఉంది మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పింది కావచ్చు ఇది కావచ్చు సో ఇట్లా ఉంది మేము బయట పెడతాం తప్ప ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము తర్వాత మొత్తం కూడా సమాజానికి మొత్తం కూడా ఓపెన్ మనం దాంట్లో ఏం ఇవన్నీ కూడా అబద్ధం అదంతా అంతా కూడా అవాస్తవం ఇది కరెక్ట్ కాదు 100% మనము ఎంతో కొంత సేవ చేయాలనుకుంటున్నాం మన నుంచి అయిన సేవనే అది ఇప్పుడు మనం కాంతి కూడా నేను ఎంత గుట్టలు ఎత్తుకొచ్చి ఇచ్చేస్తా నీకు కుట్ర బంగారం ఇచ్చేస్తా 100 కోట్ల రూపాయలు ఇచ్చేస్తా అంటే అది కాదు మన నుంచి ఏదైతే అవుతుందో అది చేస్తామని అంటే సాధ్యమైంది మనం ఫోన్ చేసి మాట్లాడి మాట్లాడతాయని చేస్తున్నాం అంతే మనం అంటే లక్ష్మీకాంత శర్మ విషయంలో కూడా తీర్మానం మళ్ళీ కొంత డబ్బులకానే ముదిరి ఇట్లా అయ్యింది అనేది అసలు కాదు కాదు కాదు
అంతా వాస్తవం అది. కానీ రంగురాలు పెట్టుకోవద్దు, రంగురాలు నమ్ముద్దు అనేటువంటి తీర్మానం ఉంగరం ఉన్నది కానీ దానికి రంగురాలు ఉండవు. రాయి ఉండదు, ఉండదు. ఏముంటది మరి? ఉంగరం ఉంటది అంతే. ఓన్లీ ఉంగరమే, రాయి ఉండదు. అయితే ఉండదు అంటే రాళ్ళు వీళ్ళు ఏం లేవు, రంగురాలు ఏం నమ్మడు. ఓకే, ఏం నమ్మడు అయితే. సో వాస్తవానికి అక్కడ దేవుణ్ణి నమ్ముతుండొచ్చు కానీ రంగురాలను నమ్మడు. అంటే నేనేమంటానంటే దేవుడు అనేటువంటి ఒక శక్తి ఉంది, ఆ శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది అని అనుకోవడం తప్పేం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే దానివల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఏ ఏ మతమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, లేకపోతే క్రైస్తవం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంటే ఏమవుతుందంటే తప్పు చేయాలంటే భయపడతాడు. అంటే ఒక దేవుడు అంటే ఒక సూపర్ పవర్ అనేది తిరుగుతుంది, అంటే ఉన్నది, ఆ సూపర్ పవర్ వల్ల మనకు నష్టం జరుగుతున్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి దేవుని నమ్మటం నమ్మనీయాలి మనం, తప్పెందుకంటే మనం. నేను కూడా ఆస్తికునే, దేవుని నమ్ముతా నేను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా, నిజంగా క్యూన్యూస్ అధినేత మల్లన్న అని చెప్పేసి మీరు చాలాసార్లు చెప్తా ఉంటారు, అంటే మార్నింగ్ న్యూస్ లో కూడా చెప్తా ఉంటారు, క్యూన్యూస్ అధినేత మల్లన్న మల్లన్న ఓనరా కాదా, ఎంప్లాయీనా? పబ్లిక్ అనుకుంటారు, మస్తు అనుకుంటారు. మీరు కూడా కొన్ని సందర్భాలు అంటుంటారు, చాలా మంది అంటుంటారు, ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు కూడా అంటుంటారు, అంటారు. దానివల్ల ఏమంటే పబ్లిక్ మంచి మస్తు అనుకుంటారు. ఇప్పుడు వాస్తవం ఇప్పుడు ఏమంటారంటే ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఈ బిల్డింగ్ తెప్పించేసి ఈ బిల్డింగ్ నీదా అంటే మనం మనలో ఒకవేళ కిరాయికున్నాం కానీ మనదే అయిపోతుందా? కాదు కదా, అట్లనే. అది మరి ఎందుకు అంటే ఆయన ఓనర్ కాకపోయినా కూడా మీరు చెప్పేటప్పుడు కానీ మిగతా ప్రోగ్రామ్స్ లో కానీ ఇప్పుడు మనకి నాది అనుకుని పనిచేస్తాడు కాబట్టి మనం ఓనర్ అంటున్నాం. ఓకే, అంతే. సో అసలైన ఓనర్ పరమేశ్ అన్నారు మీరు, ఇప్పుడు పరమేశ్ పేరు మాత్రం ఎక్కడ వినబడలా? పరమేశ్ అంటే అసలు యాక్చువల్ నేను అంటే నా వ్యవస్థ కరెక్ట్ గా ఏదని చెప్పేసి నాకు అంటే పూర్తిగా ఐడియా లేదు. ఓకే, అయినప్పటికీ అట్లా సిఇఓగా పరమేశ్ అవుతున్నాడు. సో పరమేశ్ ని ఓనర్ గా అనుకోవచ్చు అయితే? అనుకోవచ్చు కాదు. ఓకే, సో మల్లన్న గారు చాలా ఆస్తులు సంపాదించారు ఈ ఇందులో, అంటే మీరు పక్కన ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాయి ఇవన్నీ. మల్లన్న గారు అడగాల్సిన క్వశ్చన్, బట్ మీరు ట్రావెల్ చేశారు కాబట్టి మీకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది 50% అన్న అని చెప్పేసి. సో మల్లన్న గారు అంగీలాగు సిద్ధాంతంతో నిన్ను ఎలా ప్రజలకు ప్రశ్నించే గొంతుగా నిలబెడ్డా అన్నారు, బట్ కానీ కార్లు కావచ్చు, బట్టలు కావచ్చు, ఖరీదైన వాచ్లు కావచ్చు, సో ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అన్న? ధమ్కీలు ఇవ్వండి, దందాలు చేయండి. ఒకటి పల్ల, యూట్యూబ్ నుంచి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో ఈయనకు శాలరీ రూపంలో ఒక భారీ మొత్తమే ఇస్తుండొచ్చు, అంటే కొంతవరకు వచ్చిన దాంట్లో ఇంత ఎక్కువనే ఇస్తుండొచ్చు. ఎప్పుడు వచ్చిన ఓనర్ ఎవరైతే ఉంటారో ఈయనకి ఇస్తుండొచ్చు. అదే క్యూ న్యూస్ లో సుదర్శన్ గౌడ్ కూడా ఒక ఎంప్లాయ్, సో తీన్మార్ మల్లన్న ఈక్వల్. మరి ఎందుకు సుదర్శన్ గౌడ్ కు కార్ 2018 నుంచి తీన్మార్ మల్లన్న ఉన్నాడు, నేను ఉన్నది మొన్న ఎంతైతే 2 ఇయర్స్ కూడా కాలేదు. 2018 అదే 2012 అన్నారు. సో 2018 నుంచి అంతకు ముందు జీతం ఎంత ఉండొచ్చు అన్న మాట, ఒక 60 లో 70 లక్షలు ఉండొచ్చు అనుకుందాం. అదే 2 లక్షల రూపాయలు ఎంత ఉందంట, అంటే సో అలా పెట్టుకున్న సంవత్సరానికి 10 లక్షలు. 2 లక్షలు అంటే 24 లక్షలు సంవత్సరానికి. ఓకే, నెలకు 2 లక్షలు, 2 లక్షలు అనుకుంటే సంవత్సరానికి 24 లక్షలు. ఒకవేళ అట్లా అనుకుంటే ఒక 1 లక్ష రూపాయలు జీతం అనుకున్నా సంవత్సరానికి 12 లక్షలు. 12 లక్షలే కాకుండా ఆయన ఎవరి జీతం భాగస్వామి ఉన్నదో, ఆమె గవర్నమెంట్ టీచర్, ఆమె ఆమెకి 50,000 60,000 రూపాయలు జీతం ఆమెకు ఉన్నది, ఆమె టీచర్ కాబట్టి. అట్లా మిటికి వాళ్ళకు ఉన్నది. తర్వాత ఇప్పుడు ఏంది, ఆ లోన్ లేదా పెట్టుకుంటా, లోన్లు పెట్టుకుని కార్ తీసుకోవద్దా, లేకపోతే లోన్ లేదా లోన్ పెట్టుకుని ఇల్లు తీసుకున్నారు, లేదు ఓ ప్లాట్, ఓ అపార్ట్మెంట్ లా ఒక ప్లాట్, ఆ ప్లాట్ ని తర్వాత ఇన్స్టాల్మెంట్ లా వాళ్ళ జీవిత భాగస్వామి దాని నుంచి కట్ చేస్తున్నారు, కట్టుకుంటున్నారు. ఈ కారు కూడా అట్లనే కట్టుకుంటారంట. సో ఏందన్నా ఈ పార్టీ కూడా పెట్టారు, తెలంగాణ నిర్మాణ పార్టీ, జైల్లో నుంచి బయటకు రాగానే పెట్టారు. జైల్లో ఏమన్నా ప్లాన్ చేసుకున్న పార్టీ బయటకు రాగానే పెట్టాలనుకుంటారు? యాక్చువల్ గా దాంతో ముందే పార్టీ గురించి మాట్లాడినారు, మాట్లాడేసి ఒక పార్టీ నిర్మాణం చేద్దామనే ఒక ఆలోచన మళ్ళీ ఉంది. దాంతో అయితే జైలుకు ఒకవేళ జైలు అప్పుడు అదంతా కూడా జరగకపోతే డైరెక్ట్ ఒక సభ పెట్టి ప్రకటించేటోడేమో, అయితే అది సభ పెట్టే అవకాశం ప్రకటించే అవకాశం లేకపోయింది. 29 రోజులు జైలు ఉన్నారు కాబట్టి జైలు నుంచి వచ్చిన తర్వాత అనంత తీసినాం. కానీ ఎందుకు మరి కొన్ని రోజులు ఇండిపెండెంట్ గా, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీజేపీ, సో ఇవన్నీ గాడిదలు, ఈ గాడిద అయిపోయినాక కొత్త గాడిద అయినటువంటి తెలంగాణ నిర్మాణ పార్టీ అని ఇంకో గాడిద నిర్మిస్తుంది, ఏంది కథ, ఏంది అసలు గాడిద కథ? గాడిదలు ఎట్లేం లేదు అంటే, మల్లన్న గారు అన్నారు కదా ఇంతకు ముందు కాంగ్రెస్ గాడిద, ఆ గాడిద అయిపోయింది, ఇంకో గాడిద మీద ఎక్కినా, రేపు ఇంకో గాడిద వస్తే ఇంకో గాడిద. మస్తుగా మాట్లాడుతుంటాం అట్లా. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే ఆయన కూడా తెలుగుదేశం పార్టీ తోటి జతగట్టిండు, కాంగ్రెస్ పార్టీ తోటి జతగట్టిండు, తర్వాత భారతీయ జనతా పార్టీ తోటి కేంద్రంలో ఒకసారి ధనమంటారు పర్యటన, అదేంది ఎన్నికల ప్రచారం నిర్వహించిండు. తర్వాత ఇక్కడ ఏది ఎవరు యాదవ్ ఉన్నాడుగా, అఖిలేష్ యాదవ్ సభలలో కూడా దాంట్లో కూడా తిరిగిండు. అట్లా అని చెప్పేసి మనం అన్ని పార్టీలో అట్లా తిరిగిండు ఇట్లా అని అంటాం పార్టీ అంటే అసలు యాక్చువల్గా పొలిటికల్గా, అంటే మనం ఇక్కడ జర్నలిజం పక్కకు పెట్టి పొలిటికల్గా ఆలోచించినప్పుడు
అంటే ఎప్పుడు కూడా పొలిటికల్ గా ఎవరు ఏ పార్టీ గాని ఏ వ్యక్తి గాని పొలిటికల్ విషయంలో శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరని చెప్పేసి అంటారు. అట్లా ఇప్పుడు కేసీఆర్ మాటలు మారుస్తున్నారని ప్రశ్నించే మల్లనని కేసీఆర్ లెక్క ఆయనను ఫాలో అవుతూ మాటలు మారుస్తే దేనికి అర్థం అనుకోవాలి? మాటలు మార్చలే కదా. అంటే నేను ఏమంటున్నా, ఈ టైంకి ఇప్పుడు ఈ సమాజానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అంటే రామాయణ కాలంలో వాలిని చంపిస్తారు, వాలి సుగ్రీవుని కథ ఉంటుంది కదా, అన్నదమ్ములు. అసలు యాక్చువల్గా అప్పుడు ఆ సమాజంలో ఏముంటుంది అంటే, అంటే ఒక గిరిజన తెగకు సంబంధించి ఒక కథ ఏముంటుంది అంటే, ఒకవేళ అన్న భార్య చనిపోతే అన్న భార్యని తెచ్చుకొని సంరక్షకుడుగా తర్వాత ఉండడం అనేటువంటిది అప్పుడు సాంప్రదాయం. ఇప్పుడు అది తప్పది. అంటే అన్న భార్య అంటే ఒకవేళ తల్లితో సమానం అని చెప్పేసి ఒక ఆ ఫీలింగ్ ఉన్నది. అంటే ఎప్పటి పరిస్థితులు అప్పటికి ఉంటాయి, దాన్ని మనం అప్పుడు అట్ట ఎట్లా అంటాడు అట్లా తీసుకొస్తుంటాడా అంటే, ఇప్పుడు తప్పే అనిపిస్తుంది మనకు, కానీ అప్పుడు కరెక్టే అనిపించింది. తర్వాత ఇంకోటి మహాభారత కాలంలో ఐదుగురు భార్యలని ఒకరు అంటే ఐదుగురికి భర్తలుగా ఉండొచ్చా అంటే ఒక చర్చ జరుగుతుంది. మనం వాళ్ళని గౌరవిస్తున్నాం. మనం ఏంటంటున్నా అంటే ఇతిహాసాలని పురాణాలని తర్వాత అన్నింటిని కూడా గౌరవిస్తున్నాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా మనం కూడా మార్పు చెందాలి, డైనమిక్ ఉండాలి. డైనమిక్ ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని అధిగమించగలుగుతాం. ఇప్పుడు ఇది నేను అడిగే క్వశ్చన్, ఇప్పుడు నిజంగా నిజం చెప్పాలి మీరు. సో క్యూనిస్కి వచ్చే బాధితులు ఎవరైతే ఉంటారో బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఫోన్పే గూగుల్ పే నెంబరు బాధితులకు బదులుగా మల్లన్న నెంబరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారన్నది వాస్తవమా కాదు? అంటే దీని మమ్మల్ని టీమ్ సొసైటీ నెంబర్ ఎందుకు బాధితులది ఇవ్వచ్చు కదా డైరెక్ట్, ఎందుకు మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? అయితే ఏమవుతుంది అంటే, యాక్చువల్గా మేము అంటే ప్రతి ఒక్కరి సంబంధించి అంటే వీళ్ళకి వచ్చిండ్రు వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి వచ్చిండ్రు వీళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అట్లా ఏం చెప్పాము. ఒకసారి ఏమైనా డబ్బులు పడితే అంటే నేను ఆర్థిక లావాదేవీలో నేను ఉండను, అంటే దానికి సంబంధం లేదు. అంటే విషయం ఏంటంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఆ నెంబర్ పెట్టడం ద్వారా ఏమైనా డబ్బులు వస్తాయనుకో, ఇప్పుడు ఒకవేళ ఈయనకు ఆయనకు 2 లక్షల రూపాయలు అవసరం ఉన్నాయి ఆపరేషన్కి, అక్కడ 4 లక్షల రూపాయలు వచ్చినాయి అనుకుందాం. 4 లక్షల రూపాయలు వస్తే 2 లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఇంకెవరన్నా బాధితులు వచ్చినప్పుడు వాళ్ళకి ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లా జరుగుతుంది. దాంట్లో అయితే విషయం ఏంటంటే, ఇదివరకు ఒకసారి అంటే అట్లనే జరిగింది. అంటే ఒక వ్యక్తికి ఇల్లు కట్టియడానికి మనము అట్లా ఫోన్పే గూగుల్ పే నెంబర్ పెట్టినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయలు, ఒక 5 లక్షల రూపాయలు ఎంతో అవసరం ఉండేది. అయితే ఒక పడ్డది ఏంటంటే ఒక 15 లక్షల రూపాయలు ఎంతో పడ్డది అకౌంట్లో పడ్డాయి. పడ్డ తర్వాత ఇవన్నీ డబ్బులు నాకెందుకన్నా, వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి, నా నెంబర్ పెట్టడమే గ్రేట్, అట్లా యాక్చువల్ వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆమె తెచ్చిచ్చింది. తెచ్చిస్తే మళ్ళీ వేరే వాళ్ళకు ఇంకా కొంతమందికి హెల్ప్ చేయడం జరిగింది. అట్లా వాళ్ళ అకౌంట్ పెట్టడం వల్ల వాళ్ళకంటే ఎక్కువ పడచ్చు తక్కువ పడచ్చు, తక్కువ పడ్డా కానీ మనం ఇచ్చేసేయాలి, అట్లా అది పెడుతుందని చెప్పేసి అంటారు. ఓకే.